తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. ఈ కార్యక్రమంలో మనం ది ఆరిజిన్ సిరీస్ డాక్టర్ అప్పల్ రాజు జగ్గుపల్లి గారితో చేస్తున్నాము. ఆరిజిన్ సిరీస్ లో భాగంగా ఇవాళ ది ఎండ్ ఆఫ్ క్రిటేషియస్ పీరియడ్ ఆర్ ఎండ్ ఆఫ్ క్రిటేషియస్ బాంబ్ అప్పల్ రాజు గారు పెట్టిన పేరు అది. అప్పల్ రాజు గారు, డాక్టర్ గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ రామ్ గారు. మనం పర్మియన్ ఎక్స్టింక్షన్ గురించి మొదలు పెడితే ఈ షోలో, అదే పర్మియన్ ఎక్స్టింక్షన్ లో దాదాపు 95% జీవరాశులు అంతరించిపోయినాయి. సో అసలు ఆ పెర్మియన్ ఎక్స్టింక్షన్ లో 95% జీవరాశులు అంతరించిపోవటం ఏంటి, మళ్ళా జీవం పుట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది రాజు గారు ఈ ప్రపంచంలో? ఇవాళున్న ప్రపంచం కాదు అది, అయితే ఇవాళ ఉన్న జీవరాశులన్నీ చాలా కొత్తవే అయితే ఈ లెక్కన చూసుకుంటే. అవును రామ్ గారు, మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు వచ్చిన జీవజాతులన్నిటిలో ఇప్పుడు ప్రస్తుతం కాలంలో మనం చూస్తున్న జంతువులు గాని పక్షులు గాని ఇటువంటివన్నీ మోడర్న్ యానిమల్ లైఫ్ కి సంబంధించినవి. అంటే మొసళ్ళు కూడా కాదండి, మొసళ్ళు దాదాపు 400 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కదా. మొసళ్ళు గాని మన ఈ మన వేల్స్ గాని కొన్ని రకాల స్కార్పియన్స్ గాని కొన్ని జంతు జాలాలు ఇఫ్ ఇట్ గో అండర్ ద డీప్ అండర్ వాటర్ దే ఆర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 160 మిలియన్ ఇయర్స్. సో అవి కూడా కొత్త జాతుల కింద వస్తాయంటారా? వేల్స్ లాంటివి అప్పుడు ఇంకా అవి ఆవిర్భవించలేదండి. వేల్స్ అనేవి చాలా మోడర్న్ మ్యామల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి వాటర్ లోకి బ్యాక్ టు వాటర్ ట్రావెల్ చేసిన జీవుల్లో ఒకటి అన్నమాట వేల్స్. సో అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తావించినట్టు మొసళ్ళు కానీ ఏంటి తేళ్లు అలాంటి వాటికి ఇవన్నీ ఆర్థ్రోపాడ్స్ క్రస్టేషియన్ కి సంబంధించిన జీవజాతులు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న ఈ రకమైన మొసళ్ళు అప్పుడున్న మొసళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడున్న వాతావరణపు కండిషన్స్ కానీ ఇప్పుడున్న వాతావరణానికి తగ్గట్టుగా అది చాలా పరిణామం చెందుతూ వాటి యొక్క మెటబాలిజం కానీ బాడీ షేప్ కానీ సైజ్ కానీ మోడిఫికేషన్ అనేది జరిగింది. పెర్మినెన్స్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు ఈ లెక్క అయితే? దాని తర్వాత అసలు జరిగింది ఏంటి కొద్దిగా మనం డిస్కస్ చేద్దామా? యా, మనం క్రితవారం పర్మియన్ ఎక్స్టెన్షన్ దగ్గర ముగించడం జరిగింది. ఈ పర్మియన్ ఎక్స్టెన్షన్ అనేది గత వారం చెప్పుకున్నట్టుగా భౌగోళికంగా జరిగిన చాలా మార్పుల కారణంగా ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ అని వాటి తర్వాత చైన్ ఆఫ్ రియాక్షన్స్ లాగా ఫిషర్స్ లా ఫామ్ అవటం, మళ్ళీ అది కూడా అత్యంత ఎక్కువగా అవి ఏర్పడటం కారణంగా భౌగోళికంగా జరిగిన మార్పులకి ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం, యాసిడ్ రెయిన్స్ లాంటివి పడటం కారణంగా చాలా వరకు జీవజాతులన్నీ అంతం అయిపోవడం జరిగింది సుమారు 95% వరకు. అంటే భౌగోళికం అంటే మీరు భూమి మీద జరిగిన వాటిలో వచ్చిన మార్పుల వల్ల కానీ ఏ మీటరాయిడ్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ ఢీకొంటున్న వచ్చిన మార్పులు కావు ఇవి? లేదండి, అప్పటి వరకు భౌగోళికంగా వచ్చిన మార్పులే అవి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చరిత్ర చెప్తున్న సత్యం, ఈ మాస్ ఎక్స్టెన్షన్స్ జరిగిన ప్రతిసారి జీవాన్ని ఎంతగా అది కుదేలు పరుస్తున్నా ఒకసారి మొదలైన జీవం తనకు తానుగా ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటూ కొత్త పుంతలు తొక్కుతూ అంటే అప్పుడు మారుతున్న కాలానికి ఆ వాతావరణానికి అనుగుణంగా తనలో తను ఎన్నో మార్పులు చేసుకుంటూ జీవాన్ని ఆ మనుగడ సాగించడం కొరకు కొత్త రకమైన జీవాలుగా అవి ఆవిర్భవించడం, తర్వాత కాలంలో ఇంకా ఆ కొత్త ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కి అడ్జస్ట్ కాని జంతువులు అంతరించిపోవడం, ఏవైతే ఆ కండిషన్స్ లో సర్వే అవ్వగలుగుతాయో అవి మరింత పరిణామం చెందుతూ కొత్త జీవజాతులుగా ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. అటువంటి పరిణామాలే ఈ పర్మియన్ ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత మొదలైన కాలం ఏంటంటే ఇది మీసోజోయిక్ ఎరా అంటారు. అంటే 250 మిలియన్ సంవత్సరాల నుంచి 65 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు
ఈ మధ్యకాలాన్ని మొత్తం మధ్యయుగంగా చెప్పొచ్చు, ద ఎరా ఆఫ్ మిడిల్ లైఫ్ అంటారు. ఈ మధ్యయుగం మొత్తం మూడు భాగాలుగా విభజించబడింది. భూమి యొక్క మధ్యయుగం అది అంతే, జియోలాజికల్ టైం స్కేల్ ప్రకారం, జియోలాజికల్ టైం ఫ్రేమ్ లో. ఓకే, గాట్ ఇట్. మీసోజోయిక్ ఎరా అంటారు. ఈ మీసోజోయిక్ ఎరా అని మూడు భాగాలుగా విభజించబడింది. ఒకటి ట్రయాసిక్, జురాసిక్, మరొకటి ఆ తర్వాత క్రెటేషియస్ పీరియడ్. ఈ మొత్తం మీసోజోయిక్ ఎరా అని ఒక అద్భుతమైన నామం కూడా చేశారు, ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అని. మనం ఏదైతే ఫ్యాసినేటింగ్ గా ఎన్నో ఫిక్షన్ మూవీస్ లో చూస్తూ ఉంటాం డైనోసార్స్ గురించి. సో డైనోసార్స్ జీవించిన కాలం కనుక దీన్ని ఏజ్ ఆఫ్ డైనోసార్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ డైనోసార్స్ ఎట్లా వచ్చాయి? మీరు అన్నట్టు 90% వరకు జీవజాతులు అన్ని చనిపోతే మళ్ళీ డైనోసార్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనం ప్రశ్నించుకోవచ్చు. ఇవి ఎట్లా వచ్చాయంటే, కొన్ని రకాల రెప్టైల్స్ జాతికి, అంటే మీరు మొసళ్ళు అని ప్రస్తావించారు కాబట్టి, అటువంటి జీవజాతులు, క్షమించాలి, అటువంటి జీవజాతులు ఈ 5% ఏవైతే బ్రతకగలిగాయో అటువంటి ఈ మొసళ్ళ జాతికి చెందిన రెప్టైల్స్ నుంచి పరిణామ క్రమంలో ఆవిర్భవించిన లేదంటే వాటి నుంచి అనేక మార్పులు చేసుకొని వాటి పరిమాణం పెంచుకుంటూ వచ్చిన జీవజాతుల్లో ఈ డైనోసార్స్ అనేది ఒకటి. అయితే వీటిలో ప్రధానంగా జరిగిన మార్పు ఏంటంటే అప్రైట్ స్టాండ్స్ మోడిఫికేషన్ అంటారు. అంటే అప్పటి వరకు ఈ రెప్టైల్స్ అనేవి భూమి మీద పాకుతూ జీవనం సాగించగలిగినవి, ఒకసారిగా వీటిల్లో మార్పులు అనేవి రావటం, అవి కొంత పైకి లేవటం, వాటి ఫోర్ లింబ్స్ కానీ హైండ్ లింబ్స్ కానీ వాటిలో మార్పులు రావటం, వీటి ప్రకారం వాటి బాడీ చేంజెస్ కూడా మ్యూటేషన్స్ ద్వారా జీవనానికి అనుగుణంగా రావటం కారణంగా ఇవి కొంత పరిమాణంలో పెద్దవవుతూ వచ్చాయి. వీటితో పాటు మిగతా జీవులు కూడా, అంటే తాబేలు లాంటివి, పక్షులు కూడా ఈ మీసోజోయిక్ ఎరాలోనే ఆవిర్భవించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల కీటకాలు, ఇన్సెక్ట్స్ అంటాం, బీటల్స్ లాంటివి, వాటితో పాటు ఈ వృక్ష జాతి కూడా చాలా విస్తారంగా పరిణామం చెందుతూ, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నది ఫర్న్స్ వరకు మాట్లాడుకున్నాం. ఈ ఫర్న్స్ అనేది చిన్న ఆకుల్లాగా ఉండి వాస్క్యులర్ టిష్యూ అనేది అప్పుడే డెవలప్ అవుతున్న కాలం. సో వాటి నుంచి ఇవి పెద్ద పెద్ద వృక్షాలుగా ఎట్లా మారాయి అనేది కూడా ఈ మీసోజోయిక్ ఎరాలో మనం చర్చించుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మనం డైనోసార్స్ గురించి కాబట్టి, ఒకసారి మన ఈ మానవ చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటి ప్రస్తావన అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంత ఆసక్తి కలిగించే విషయం. అంటే ఇప్పుడు మీరు ఆల్వరైజ్ ఫ్యామిలీ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారా? లేదండి, అది క్రెటేషియస్ ఎండ్ లో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. డైనోసార్స్ యొక్క ప్రస్తావన ఎప్పటి నుంచి మొదలైంది అంటే, సుమారు 3-4 శతాబ్దాల్లో చైనాలో మొట్టమొదటిగా వీటి ప్రస్తావన అనేది వచ్చింది. అయితే అక్కడ కొన్ని డైనోసార్ తాలూక ఎముకలు వాళ్ళకి లభించగా వాళ్ళ మైథలాజికల్ బిలీఫ్స్ ప్రకారం ఇవి డైనోసార్ అని అప్పుడు తెలియకపోయినా వాళ్ళు డ్రాగన్స్ కి సంబంధించిన ఎముకలేమో అని వాళ్ళు భావించటం, అప్పటి నుంచి అవి చైనీస్ మెడిసిన్ లో కూడా వాటి బోన్స్ అవశేషాలని వాళ్ళు యూజ్ చేయడం అంటూ జరిగింది. అయితే వెస్టర్న్ వరల్డ్ లో మొట్టమొదటిసారిగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో ఈ మెగాలోసారస్ అనే ఒక డైనోసార్ జాతికి చెందిన ఎముకలు దొరకడం మొట్టమొదటిసారిగా ఈ 17వ శతాబ్దంలో జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ అంత విస్తృతంగా ఈ పరిశోధనలు కానీ లేదంటే శాస్త్రీయమైన పరిజ్ఞానం లేకపోవడం కారణంగా వీళ్ళు కూడా ఏం భావించారంటే, బిబ్లికల్ క్యారెక్టర్స్, ఉదాహరణకి గోలియత్ లాంటి జైంట్ హ్యూమన్స్, ఇలాంటి వాళ్ళకి సంబంధించిందేమో అని వాళ్ళు కూడా భావించడం. అయితే తర్వాత కాలంలో మాత్రం 1920 ఆ కాలంలో విలియం బక్లాండ్ అనే ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇవి డైనోసార్ అనే జంతువుకి సంబంధించినవి అని ఒక సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ చేస్తూ వీటి గురించి డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. తర్వాత 19వ శతాబ్దం గడిచే కొద్ది, అంటే ఈ స్టడీస్ జరుగుతున్న క్రమంలో
ఎన్నో రకాల తవ్వకాలు జరగటం, ఇటువంటి డైనోసర్స్ కి సంబంధించిన అవశేషాలు కానీ లేకపోతే ఎముకలు కానీ బయటపడుతున్న కొద్దీ బోన్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఈ బోన్ వార్ అనేది ఒక ఫేమస్ టర్మ్ అండి వెస్టర్న్ కంట్రీస్ లో. ఇది ఈ హిస్టారికల్ మ్యూజియంస్ ఉంటాయి కదా, వాళ్ళ మధ్య జరిగిన పోటీ. సో దీనికి ప్రధానమైన వ్యక్తులు ఎడ్వర్డ్ డ్రింకర్ కోప్ అని ఒక ఆయన, ఆథ్నియల్ చార్ల్స్ మాస్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ప్రధానమైన పోటీతత్వం కారణంగా అది ఎంత తారస్థాయికి చేరిందంటే, వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న మ్యూజియంస్ మధ్య ఒకరు స్థాపించిన మోడల్స్ కానీ లేకపోతే ప్రపోజ్ చేసిన థియరీస్ కానీ, వాళ్ళు ప్రచురించిన సైంటిఫిక్ రిపోర్ట్స్ లాంటివి కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరి ఫాజిల్ ఆ స్ట్రక్చర్స్ ని డెమోలిష్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయంటే మీరు ఊహించవచ్చు ఎంతవరకు వీళ్ళ మధ్య పోటీతత్వం పెరిగిందనేది. అయితే వీళ్ళ కాంపిటీషన్ వల్ల జరిగిన ఒక మేలు ఏంటంటే, వీళ్ళు చాలా సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ అనేది చేయడం జరిగింది. అంటే వీళ్ళ పోటీతత్వం వల్ల ఇంకా విస్తృతంగా దాని మీద స్టడీస్ జరగడం, తర్వాత కాలంలో డైనోసార్స్ మీద అత్యంత ఎక్కువగా రీసెర్చ్ అనేది జరగడం అనేది వీళ్ళిద్దరు కాంపిటీషన్ వల్లే జరిగిందండి. అప్పటి నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పటికీ డైనోసార్స్ మీద జరుగుతూనే ఉంది. కొత్త కొత్త రకాలైన డైనోసార్స్ ని ఎప్పటికప్పుడు సైంటిస్టులు, పేలియంటాలజిస్టులు కనుక్కుంటూనే ఉన్నారు. మనం కూడా ఇలా డిస్కస్ చేసుకోవడానికి ఒక అవకాశం కూడా దొరుకుతుంది. ఇప్పుడు మరి రెప్టైల్స్ డైనోసార్స్ గా మారటానికి, ఐ మీన్ మారిన టైం ఇది, అంటే ఇట్స్ నాట్ జస్ట్ 1 or 2 years అనుకోండి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయి ఉండొచ్చు, లేదా మిలియన్ ఇయర్స్ పట్టి ఉండొచ్చు. మరి ఈ ట్రైజాయిక్ మాస్ ఎక్స్టెన్షన్ ఎలా జరిగింది? అంటే ట్రైజాయిక్ మాస్ ఎక్స్టెన్షన్ డైనోసార్స్ కు ముందరా, లేకపోతే మధ్యలోనా, లేకపోతే తర్వాత, అసలు ఎక్కడ అది? అసలు రెప్టైల్స్ నుంచి డైనోసార్స్ ఎలా వచ్చాయి అనేది అయితే ముందు అక్కడ ట్రాన్సిషనల్ పీరియడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మీసోజోయిక్ ఎరాలో ఇందాక నేను చెప్పినట్టుగా 3 భాగాలుగా విభజించింది కదా. సో అందులో మొదటి పీరియడ్ ట్రయాసిక్ పీరియడ్ అంటారు. ఇది పర్మియన్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 50 మిలియన్ సంవత్సరాలు, అంటే 250 నుంచి 200 మిలియన్ సంవత్సరాల మధ్య కాలాన్ని ఈ ట్రయాసిక్ పీరియడ్ కానీ లేదంటే గ్రీన్ హౌస్ వరల్డ్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకు గ్రీన్ హౌస్ వరల్డ్ అని పిలుస్తారు అంటే, పర్మియన్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత అది మిగిల్చిన ఈ వార్మ్ అట్మాస్ఫియర్ కానీ ఒక పొడిబారిన వాతావరణంతో కూడి ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగిపోవటం కారణంగా మొత్తం ఈ ఆ భూమి అంతా చాలా ఏమంటాం టెంపరేట్ క్లైమేట్స్ లాంటివి ఎక్స్టెండ్ అవడం పోల్స్ వరకు కూడా. సో ఈ డ్రై అట్మాస్ఫియర్ లో మళ్ళీ జీవజాతులు అనేవి బ్రతికి బట్టగట్టగా గట్టాలి అంటే కొత్త రకమైన జీవులుగా అవి ఆ పరిసరాలకి అలవాటు పడాలి కాబట్టి కొత్త డైవర్సిటీ అనేది పెరగటం, దాని నుంచి మళ్ళీ అబండెంట్ గా కొత్త జీవజాతులు అనేవి రావటం. సో వీటిల్లో మెయిన్ గా సీ వాటర్ లో చూసుకుంటే, వాటర్ లైఫ్ లో చూసుకుంటే ఈ సాలినిటీ అనేది పెరగకపోవడం, మినరల్స్ అనేవి డిపాజిషన్ అయ్యి సాలినిటీ పెరుగుతున్న కొద్దీ కొత్త రకమైన ప్లాంక్టన్స్, మొలస్క్స్, కోరల్స్ లాంటి, కోరల్ రీఫ్స్ లాంటి వాటిల్లో కూడా మార్పులు రావటం, అవి కూడా కొత్త రకమైన జీవజాతులుగా ఆవిర్భవించటం, వీటితో పాటు ఈ షార్క్స్ అనేవి కూడా వాటి పరిణామం పెంచుకోవటం. ఎందుకంటే అప్పటి వరకు ఒక కాంపిటీషన్ అనేది ఈ యానిమల్స్ మధ్య ఉండే, అయితే వాటి సంఖ్య తగ్గిపోవడం కారణంగా ఏవైతే ఆ పర్మియన్ ఎక్స్టెన్షన్ తప్పించుకుని మనుగడ సాగించగలిగాయో వాటికి ఒక కాంపిటీషన్ అనేది లేకపోయింది. సో వీటి కారణంగా ఈ ప్రెడేటరీ కాంపిటీషన్ లేకపోతే ఈ షార్క్స్ లేదంటే కొన్ని రకాల ఆంఫిబియన్స్ ఏమైందంటే వాటి పరిమాణం పెంచుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు భూమి మీద జరుగుతున్న మార్పులు కూడా, ఫర్న్స్ అని చెప్పాను కదా క్రితవారం, ఈ ఫర్న్స్ అనేవి జిమ్నోస్పెర్మ్స్ కింద మారటం, అంటే ప్లాంట్ లైఫ్, ఒక ప్లాంట్ లైఫ్ నుంచి ట్రీ లైఫ్ వరకు ఈ వృక్షజాతి అనేది ఈ కాలంలోనే పరిణామం చెందుతూ వచ్చింది. ఈ జిమ్నోస్పెర్మ్స్ అంటే పైన్స్ అని కూడా అంటారు. ఉదాహరణకి మనకి ఇండియాలో చూసుకుంటే ఈ సర్వుడు చెట్లు అంటారు కదా, అవి జిమ్నోస్పెర్మ్స్ కి సంబంధించిన చెట్లే. వీటిలో
ప్రధానంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇవి ఎటువంటి పువ్వులు కానీ పుప్పొడి కానీ లేకుండా నేరుగా కాయల్నే కాసే తత్వం వీటికి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ జిమ్నోస్పెర్మ్స్ వచ్చిన తర్వాతే ఈ పువ్వులవి కాసే మొక్క చెట్ల జాతులు అనేవి తర్వాత వచ్చాయి. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అనేవి తర్వాత కాలంలో వచ్చాయి. దానికన్నా ముందే ఈ డైరెక్ట్గా జిమ్నోస్పెర్మ్స్ అనేవి రావటం, ఈ ఆస్ట్రేలియాలో వంటి ప్లేసెస్లో చూసుకుంటే జెయింట్ కానిఫర్స్ అనే చెట్లు కూడా ఉంటాయి. సో ఇటువంటి వాస్క్యులర్ టిష్యూ అనేది విస్తారంగా వాటికి పెరిగిపోవడం, అంటే డ్రై క్లైమేట్లో కంపల్సరీగా ఈ రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. వాటర్ కొరకు కానీ లేకపోతే న్యూట్రియంట్స్ కోసం కానీ ఇవి లోపలికి చొచ్చుకుపోవాలి. ఆ చొచ్చుకుపోవాలి అంటే వీటికి ఒక సపోర్ట్ రావాలి కాబట్టి వాటి యొక్క వాస్క్యులర్ సిస్టమ్ కూడా పరిణామం చెందుతూ రావటం అనేది జరిగింది. సో ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్న కొన్ని రకాల రెప్టైల్స్లో కూడా ఆబ్వియస్గా మార్పులు రావటం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే ఈ ఒక 20 మిలియన్ సంవత్సరాల క్రమంలో, అంటే సుమారు 230 మిలియన్ సంవత్సరాల ఆ సమయంలో మొట్టమొదటిసారిగా తొలి డైనోసర్స్ అనేవి ట్రాన్సిషన్ పీరియడ్ అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. వీటిని ఆర్కోసర్ రెప్టైల్స్ అని పిలుస్తుంటారు. ఇవి ఏంటంటే మొసళ్ళ జాతికి క్లోజ్ రిలేటివ్స్ అన్నమాట. సో వీటికి కామన్ యాన్సిస్టర్ అనేది ఈ ఆర్కోసరు. ఇది బైపెడల్ ప్రెడేటర్గా, అంటే కొంత పైకి లేవగలగటం, ఈ ముందర ఉన్న కాళ్ళు కొంచెం అవి చిన్నవి అవటం, వాటి వలన వెనకాల హింగ్ లిమ్స్ అనేవి పెరగటం, ఒక బ్యాలెన్స్ అనేది వాటికి వచ్చి కొంత నిల్చోగలిగేటట్టుగా అవి పైకి లేచి కొంచెం వాటి దృష్టిని కూడా పెంచుకోగలిగే శక్తి ఇవి వీటికి రావడం జరిగింది. అయితే వీటి నుంచి వచ్చిన డైనోసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైనోసారియా క్లేడ్ అనే ఒక జంతు సమూహానికి చెందింది. సో వీటి నుంచి తర్వాత కాలంలో పరిణామం చెందిన అనేక రకాలైన జంతువులనే మనం డైనోసర్స్ అంటాం. అంటే డైనోసర్ అనగానే మనకి ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది మనకి మైండ్లోకి వచ్చేస్తుంది, ఈ జురాసిక్ పార్క్ సినిమాల్లో వాటిని చూసాక. బట్ డైనోసర్స్ అనగానే ఏదో ఒక రకమైన జంతువుకి పెట్టిన పేరు కాదు, ఈ మొత్తం వాటి యొక్క జాతి ఫ్యామిలీ మొత్తానికి. సో డైనోసారియా అనే క్లేడ్ కి సంబంధించిన జంతువులు కాబట్టి వీటిని డైనోసార్స్ అంటాం. మీరు జురాసిక్ పార్క్ సినిమా గురించి తీసుకొచ్చారు, మరి జురాసిక్ పార్క్ లో సినిమా ఉన్నట్టు ఆ డైనోసార్లు బిహేవియర్ ఉండేదంటారా, టీరెక్స్ గానీ కొన్ని వేరేవి చూపించేవన్నీ అలాగే ఉన్నాయంటారా, లేకపోతే అదేమన్నా ఓవర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ లైఫ్, కాంప్లికేటెడ్ లైఫ్ ఆఫ్ డైనోసార్స్ అంటారా? లేదు రామ్ గారు, అంటే ఇది మొట్టమొదటి కాలం కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాసిక్ పీరియడ్ లో ఇంకా అది రెప్టైల్స్ కి ఇటు డైనోసార్స్ కి మధ్యలో ఉన్నవన్నమాట. అంటే అప్పుడే ఇవి అప్రైట్ పొజిషన్స్ ని గెయిన్ చేసుకోవటం, పిల్లర్ లాంటి సపోర్ట్స్ లాగా పైకి లేవటం, అయితే అప్పటికీ అవి స్టాగ్నెంట్ గా కొంచెం లోకమోషన్ ఎబిలిటీస్ అవి లేకపోవడం, అంటే వేగంగా కదిలేటట్టుగా అవి. ఈ టీరెక్స్ అనేవి చాలా ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ బాడీతో ఉన్న డైనోసార్స్ టైప్స్ ఇది. అయితే అవి ఎప్పుడు జురాసిక్ పీరియడ్ లో వచ్చిన రకాలు, వాటిలో జరిగిన హయ్యర్ మెటబాలిజం ఈవెంట్స్ కానీ లేదా కోల్డ్ బ్లడెడ్ గా ఉన్న రెప్టైల్ జాతి నుంచి వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ గా ఇవి పెరగటం, అంటే మారటం అనేది జురాసిక్ పీరియడ్ లో జరిగింది. ఇది జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ అనేది మధ్యలో ఒకసారి చోటు చేసుకుంది. ఈ ట్రయాసిక్ మాస్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే భౌగోళికంగా జరిగిన కొన్ని మార్పుల కారణంగా. అంటే అప్పుడు ఏమైనా ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కానీ అదేమైనా జరిగిందంటారా, ఈ పాంజియా సపరేట్ అవటం కానీ లేకపోతే సపరేట్ అయిన కాంటినెంట్స్ మళ్ళీ డ్రిఫ్ట్ అవటం కానీ అలానే జరిగిందంటారా? ఎగ్జాక్ట్లీ రామ్ గారు, అప్పుడున్న భూభాగం మొత్తం ఏంటంటే ఒక సింగిల్ ల్యాండ్ ఫామ్ గా పాంజియా అని పిలుస్తారు దాన్ని, ఒక సూపర్ కాంటినెంట్. ఈ పాంజియా రెండు రకాల సూపర్ కాంటినెంట్స్ కలవడం కారణంగా ఫామ్ అయిన ఒక అతిపెద్ద సూపర్ కాంటినెంట్. ఇది లారేషియా మరియు గోండ్వానా, అంటే ఒకటి నార్థన్ హెమిస్పియర్ లో ఉన్న కాంటినెంట్స్ ని ఇది ఈ భూభాగంలో ఉండగా గోండ్వానా ల్యాండ్ లో
సదర్న్ హెమోస్ఫియర్ లో ఉన్న కాంటినెంట్స్ ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా ఈ గోండ్వానా ల్యాండ్ లో. సో వీటి మధ్య ఈ పాంజియా అనేది విడిపోవడం ఈ ట్రయాసిక్ పీరియడ్ పీరియడ్ ఎండింగ్ లో మొదలు కాగా దాని కారణంగా వచ్చిన ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ కానీ టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్ వలన ఈ ఎర్త్క్వేక్స్ అవి రావటం, ఈ వీటి వలన ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగి ఈ క్లైమేటిక్ చేంజెస్ రావటం కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చింది. సో దీని వల్ల అంటే ఇది మన ఎర్త్ ఎర్త్ డే 22 hours లాంగ్ అండ్ ద టెంపరేచర్స్ యూస్ టు బి బియాండ్ 60-65 degrees centigrade. అవును రామ్, అప్పుడు ఈ మారుతున్న కాలానికి ప్రకారం అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువగా ఉండేది, ఉష్ణోగ్రతలు అనేవి చాలా అధికంగా ఉండటం, అప్పటికి ఇంకా పోల్స్ దగ్గర ఐస్ కూడా ఫామ్ అవునే కాలం అది. సో ఈ పర్మియన్ ఎక్స్టెన్షన్ అంత తీవ్రత కాకపోయినా సుమారు 70% వరకు జీవజాతులు అనేవి ఈ ట్రయాసిక్ మాస్ ఎక్స్టెన్షన్ ద్వారా చనిపోవడం జరిగింది. అయితే ఈ మాస్ ఎక్స్టెన్షన్ తప్పించుకునే మాత్రం కొన్ని రకాల మెరైన్ లైఫ్ జీవులతో పాటు భూమి మీద జీవిస్తున్న డైనోసర్స్ అప్పుడే అవి పరిణామం చెందే క్రమంలో ఉన్నాయి కాబట్టి డైనోసర్స్ కూడా బ్రతకగలిగాయి. వాటితో పాటు టెరోసర్స్ అంటే మొట్టమొదటి జంతువులు ఏవైతే గాలిలో ఎగరగలిగాయో వీటిని టెరోసర్స్ అంటారు. వాటితో పాటు మొసళ్ళు సాబేళ్ళు వంటివి అప్పుడే రెప్టైల్స్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ మ్యామల్స్ గా మారుతున్న చిన్న చిన్న ఎలుకల లాంటి జీవులు కూడా బ్రతకగలుగును. వీటితో పాటు ఈ చేప జాతులకు చెందినవి. సో ఇటువంటివన్నీ మళ్ళీ ఆ పరిణామ క్రమంలో అవి మనుగడ సాగించగలిగేటట్టుగా ఈ జురాసిక్ పీరియడ్ కి ఇవి దారితీస్తాయి అన్నమాట. సో ఇందాక మీరు జురాసిక్ పార్క్ దేని గురించి చెప్పారు కదా, ఈ జురాసిక్ పార్క్ కి జురాసిక్ సినిమాకి ఈ జురాసిక్ పీరియడ్ కి సంబంధం ఏంటంటారు, సినిమాలో చూపించినప్పుడు డైనోసార్లు ఈ డోర్ ఓపెన్ చేయటం గాని అది క్లైంబ్ అప్ చేయటం గాని దెన్ రీడింగ్ ద మెన్స్ పీపుల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫాలో అటాకింగ్ దెమ్ ఆర్ ట్రై టు బి ఆల్ఫా అండ్ ఆల్ఫా గెట్స్ కంట్రోల్డ్ బై ఎ మ్యాన్, ఇవన్నీ ఏంటంటే అంటే నేను ఒక సైన్స్ ఛానల్లో డిస్కవరీ ఛానల్లో చూసినప్పుడు ఒక ప్రొఫెసర్ దేర్ ఆర్ డైనోసార్ కాలనీస్ దే బిల్ట్ దేర్ ఓన్ కాలనీస్ దే కన్స్ట్రక్టెడ్ దేర్ ఓన్ యునో రూమ్స్ అండ్ దే యాక్చువల్లీ మూవ్డ్ ద రాక్స్ దే పుట్ ద రాక్స్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ దట్ సో దట్ ఇట్ లుక్స్ లైక్ యునో వాల్ యూనో టు సపరేటింగ్ ద కాలనీస్, ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని వాటిలంతటా అవే కట్టుకున్నాయి. సో మీరు సినిమాలో చూసినవన్నీ యాక్చువల్ గా దే డిపిక్టెడ్ వాట్ దే యాక్చువల్లీ హ్యావ్ డన్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ఫిషియల్ బట్ దే యాక్చువల్లీ డూ దే ఆల్ హ్యావ్ ద కాగ్నిటివ్ అండ్ ఇంటెలిజెంట్ స్కిల్స్, దే హావ్ నాట్ స్పోకెన్ ఎనీ లాంగ్వేజ్ బట్ దే హ్యావ్ ద సైన్ లాంగ్వేజ్ అండ్ దే హ్యావ్ ద కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ దే హ్యావ్ ద ఇంటెలిజెంట్ బిహేవియర్. అవును రామ్ గారు, అంటే వీటిల్లో అన్ని అన్ని రకాల డైనోసార్స్ అని చెప్పలేము బట్ చాలా వరకు వాళ్ళు యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేసి దాన్ని డిపిక్ట్ చేయడానికి చాలానే బాగా ప్రయత్నాలు అయితే జరిగాయి. ఎందుకు జురాసిక్ పార్క్ అని పేరు పెట్టాల్సి వచ్చింది దీనికి అంటే ఈ జురాసిక్ పీరియడ్ అనే దాని నుంచి వీళ్ళు ఈ నామం అనేది తీసుకోవడం జరిగింది. అయితే జురాసిక్ పీరియడే ఎందుకు తీసుకున్నారు, దానికి ముందు ట్రయాసిక్ పీరియడ్ కూడా అయింది కదా, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా అవి ట్రాన్సిషన్ పీరియడ్ ట్రయాసిక్ ఏజ్ లో జరగగా జురాసిక్ పీరియడ్ అనేది ఈ 200 మిలియన్ సంవత్సరాల నుంచి 145 మిలియన్ సంవత్సరాల కాల వ్యవధి అంటే సుమారు 60 మిలియన్ సంవత్సరాల కాల వ్యవధిని డైనోసర్ల యొక్క స్వర్ణయుగం అని పిలవచ్చు. ఎందుకంటే ఈ ట్రయాసిక్ మాస్ ఎక్స్టెన్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొత్త రకమైన జీవులు రావటానికి అంటే అప్పటికి సర్వైవ్ అయిన ఈ డైనోసార్స్ నుంచి చాలా డైవర్సిఫైగా ఒక ఫ్లరిషింగ్ లాంటి లైఫ్ ఇవి లీడ్ చేయగలిగాయి. అంటే భూభాగాన్ని మొత్తం ఆక్రమించుకొని ఇటు నార్త్ అమెరికా నుంచి అటు చైనా వరకు మొత్తం అంటే ఇప్పుడు ఫామ్ అయ్యాయి కాబట్టి కంట్రీస్ గురించి చెప్తున్నాం బట్ అప్పుడున్న ఆ కాంటినెంటల్ జియోగ్రఫికల్ ప్రకారం భూభాగాన్ని అంతా ఇవి పాలించగలిగాయి అంటే ఈ జురాసిక్ పీరియడ్ అనేది చాలా కీలకమైన పీరియడ్ వీటికి. ఈ కాలంలో అతి చిన్న ఒక పిల్లి లాంటి పరిమాణంతో కూడిన డైనోసార్ నుంచి
ఈ భూమి మీదకు ఇప్పటి వరకు జీవించిన ల్యాండ్ యానిమల్స్ లో అతి పెద్దదైన అర్జెంటీనా సారస్ లాంటి ఇది 77 టన్నుల బరువు గల డైనోసర్ అన్నమాట. అంటే సుమారు 17 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ తూగే అంత బరువు ఇది తూగుద్ది. ఈ తన మెడ నుంచి తోక భాగం వరకు లెంత్ చూసుకుంటే 40 మీటర్ల పొడవు ఉండే అంత ఈ జంతువు లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్ గా దీన్ని గుర్తించారు. అంటే అంత చిన్న సైజ్ నుంచి అంత పెద్దదాని వరకు ఇన్ని రకాల డిఫరెంట్ సైజెస్, ఈవెన్ టాలెస్ట్ డైనోసార్ తీసుకుంటే మనం జురాసిక్ పార్క్ సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక రకమైన డైనోసార్, దీన్ని సారోపాడ్ అంటారు. ఈ 4 కాళ్ళ మీద నిలబడి అత్యంత పొడవైన మెడ కలిగి మొక్కల్ని తింటూ ఉంటుంది. సో ఇది సాధారణంగా ఎలాంటి డైనోసార్ మూవీ చూసినా కూడా దీన్ని పెడతా ఉంటారు. సో ఇది ఇటువంటి ఇది 18 మీటర్ల పొడవు గల డైనోసార్. సో ఇటువంటి డిఫరెంట్ బాడీ స్ట్రక్చర్స్ కలిగిన డైనోసార్స్ అనేవి జురాసిక్ పీరియడ్ లో పరిణామం చెందటం, ఇవి మొత్తం ఆ ల్యాండ్ మాస్ అంతటిని రూల్ చేయడం అనేది జరగటం కారణంగా దీన్ని స్వర్ణయుగం అంటారు. అయితే దీనికి ఇంత విస్తారంగా ఇవి అంత ఒక పట్టు సాధించగలిగే అంతగా ఎందుకు వచ్చాయంటే వాటి ఎకాలజీ అనేది చాలా తోడ్పడింది. ఇందాక నేను చెప్పినట్టుగా జిమ్నోస్పర్మ్స్ నుంచి ఈ యాంజియోస్పర్మ్స్ కింద అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఈ కాలంలోనే పరిణామం చెందడం జరిగింది. వీటికి దోహదపడుతూ ఈ కొత్త రకమైన కీటకాలు అనేవి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎప్పుడైతే వచ్చాయో వీటిని ఈ పాలినేషన్ న్యాచురల్ పాలినేషన్ ద్వారా మరింత విస్తారం చెందుతూ ఇప్పుడున్న మన కాలంకి ఈ యాంజియోస్పర్మ్సే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఈ జిమ్నోస్పర్మ్స్ అనేవి వెనకబడిపోవడం అనేది జరిగింది. సో వీటికి హెల్ప్ అయినవి ఈ కీటకాలు. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేకపోతే మనకి పళ్ళు ఉండవు, తర్వాత మిగతా రకమైన కాయలు ఉండవు. సో ఇంత వెజిటేషన్ అనేది పెరగడం కూడా ఈ వీటికి ఈ డైనోసార్స్కి అప్పుడున్న డైనోసార్స్కి ఒక ఆహారం అనేది పుష్కలంగా లభించడం అనేది జరిగింది. అంటే హెర్బివోరస్ లాంటి డైనోసార్స్కి, కార్నివోరస్ డైనోసార్స్కి ఆ చిన్న చిన్న సైజుల్లో ఉన్న వేరే రకమైన డైనోసార్ల మీద లేదంటే రెప్టైల్స్ మీద ఆధారపడినవి కూడా కార్నివోరస్ డైనోసార్స్ అంటాం. సో ఇప్పటి వరకు ఈ అన్ని రకాల డైనోసార్స్ ని చూసుకుంటే సుమారు 700 రకాల డైనోసార్లుగా వీటిని గుర్తించడం, వాటికి నామకరణం చేయడం అనేది జరిగింది. ఈ 700 రకాల స్పీసీస్ డైనోసార్స్ లో మొత్తం అన్ని కలిపి 2 ప్రధాన సమూహాలుగా వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి సారీషియన్స్ మరియు ఆర్నిథీషియన్స్ అంటారు. ఈ ఆర్నిథీషియన్స్ అన్ని ఏంటంటే వీటికి వీటి బాడీ మీద స్పైక్స్ లాంటివి ఉండటం, కొన్ని కవచాల్లాగా ఏర్పరచుకునేటట్టుగా వీటి బాడీ ఫార్మేషన్ అనేది ఉండటం, ఇవి హెర్బివోరస్ డైనోసార్స్ కి చెందినవి. ఈ సారీషియన్స్ అనే డైనోసార్స్ అన్ని చాలా వరకు ఇవి మాంసాహారం మీద ఆధారపడటం. వీటిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ఒకటి సారోపాడ్స్, రెండవది థెరాపాడ్స్. ఈ సారోపాడ్స్ ఇందాక చెప్పినట్టుగా అత్యంత పొడవైన మెడ కలిగి ఇవి హెర్బివోరస్ గా జీవించుతూ ఉంటే, థెరాపాడ్స్ అనేవి చాలా భీకరంగా ఉండటం. ఈ కార్నివోరస్ డైనోసార్స్ అని ఈ థెరాపాడ్స్ కింద వస్తాయి. మీరు ఇందాక చెప్పిన టీరెక్స్ అనేది, టీరెక్స్ తో పాటు వెలోసీ ర్యాప్టర్, ఈ రెండు చాలా మోస్ట్ ఫెరోషియస్ డైనోసార్స్ అండి. అంటే డైనోసార్స్ జాతిలో కల్లా ఈ రెండు చాలా కన్నింగ్, చాలా ఫెరోషియస్ గా కార్నివోరస్ గా వేరే డైనోసార్స్ మీద ఆధారపడటం, మాంసాహారంగా ఇది జీవించటం అనేది. అయితే మీరు జురాసిక్ పార్క్ సినిమా గురించి చెప్తూ అవి చాలా తెలివిగా ఈ గోడల లాంటివి రాళ్ళను పేర్చుకుంటూ వాటి యొక్క స్థావరాలను ఏర్పరచుకోవడం, కాలనీస్ గా ఫామ్ చేసుకోవడం అనేది మీరు ప్రస్తావించారు. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన డైనోసార్ జాతి ఏంటంటే యుటరాప్టర్ అనే ఒక రకమైన డైనోసార్ జాతి. ఇదేంటంటే మోస్ట్ కన్నింగ్ అండ్ ఫియర్సెస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ టీరెక్స్ కానీ వెలోసిరాప్టర్ కానీ దీని ముందు ఎందుకు పనికిరావు. ఇది అంత పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ప్రెడేటర్ కింద దీన్ని పరిగణిస్తారు. దీని యొక్క
వైశాల్యం, ఐ మీన్ పొడవు 7 మీటర్ల నుంచి ఇంకా ఎక్కువగా ఇది పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి చాలా రకాలైన జీవ ఈ డైనోసార్స్ అనేవి ఈ పీరియడ్ లో సంచరించడం, ఆ తర్వాత కూడా మళ్ళీ క్రెటేషియస్ పీరియడ్ వరకు ఇవి జీవించగలగటం అనేది ఆధారంగా తీసుకొని ఈ జురాసిక్ పార్క్ సినిమా కూడా ఈ నేపథ్యంలోనే తీయడం జరిగింది. అయితే దీనికి ముఖ్యమైన భూమిక ఎప్పుడు పడింది అంటే 19వ శతాబ్దం మధ్యలోనే. ఈ చార్ల్స్ డిక్కెన్స్ లాంటి రచయితలు అనేక మంది డైనోసార్స్ అప్పుడు దొరుకుతున్న అవశేషాలు కానీ ఎముకల ఆధారంగా చాలా ప్రచారం అనేది జరిగిన కాలం అది. సో దీనికి ఆధారంగా వీళ్ళు నవలలు రాయటం, దాన్ని బేస్ చేసుకుని స్టోరీస్ అనేవి, ఈ లాస్ట్ వరల్డ్ కూడా ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్నాం కానీ ఈ లాస్ట్ వరల్డ్ అనే బుక్ 1912లోనే రాయటం జరిగింది. ఈవెన్ తర్వాత కాలంలో కింగ్ కాంగ్, గాడ్జిల్లా లాంటి డైనోసార్ బేస్డ్ మూవీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకున్న ఈ జనరేషన్కి వాటిని మోడిఫై చేసుకుంటూ చాలా క్లోజ్గా, అంటే యాజ్ ద నాలెడ్జ్ ఇంక్రీస్డ్ ఇంకా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తూ ఆ స్ట్రక్చర్ కానీ వాటి మూమెంట్స్ని కానీ ఈ జురాసిక్ పీరియడ్ అనేది నావెల్ బేస్ చేసుకొని 1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ గారు అడాప్ట్ చేసుకొని మనకి జురాసిక్ పార్క్ ట్రయాలజీ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడైతే ఇప్పుడు జురాసిక్ ఎరా, ఐ మీన్ మీసోజోయిక్ ఎరా, అసలు మీసోజోయిక్ ఎరాలోనే మనకి డైనోసార్స్ ఉండటం అవన్నీ జురాసిక్ పీరియడ్ లోనే దే ఎక్సెల్డ్ సో మచ్ దట్ దే హ్యావ్ ఎంటైర్ ఫ్యామిలీ దట్ వీ కెన్ ఫోకస్ ఆన్. బట్ బర్డ్స్, ఇప్పుడు మనం చూస్తున్న బర్డ్స్ డైనోసార్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అంటారు. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 65 to 250 million years ago. అంటే అప్పట్లో డైనోసార్లో బర్డ్ ఉండేది. ఒక బర్డ్ కి సంబంధించిన దాని పేరు ఇట్స్ నాట్ వెలాసిరాప్టర్ బట్ బర్డ్ కైండ్ ఆఫ్ డైనోసార్ ఉండేది. సో అంటే ఈ బర్డ్స్ డైనోసార్స్ నుంచి ఎలా ఎవాల్వ్ అయినాయి? వాళ్ళు మనం చూస్తే బర్డ్స్ కేమ్ ఫ్రమ్ డైనోసార్ ఫ్యామిలీ అంటారు, బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? మంచి ప్రశ్న రామ్ గారు. చాలా వరకు అంటే మనం జనరల్ డిస్కషన్స్ లో ఉండేది ఏంటంటే పక్షులకి డైనోసార్లకి సంబంధం ఉందా అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఈ పక్షులు ఎట్లా వచ్చాయి, మేబీ ఇండిపెండెంట్ గా వచ్చి ఉండొచ్చు కదా, అవి ఎగరగలుగుతున్నాయి అంటే డైనోసార్లు అంత భారీ కాయంతో ఉన్నప్పుడు అవి ఎగరగలిగేంత సామర్థ్యాన్ని ఎట్లా తెచ్చుకున్నాయి? అంటే డైనోసార్ లో ఉండే బర్డ్ టైప్ ఆఫ్ డైనోసార్ ఇట్ హాస్ 20 feet వైడ్ వింగ్స్, ఐ మీన్ 20 feet అంటే విచ్ ఇస్ లైక్ 20, ఇట్స్ లైక్ ఏ బోయింగ్ వింగ్ లాగా, 737 సైజ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అంత సైజ్ అది. గో అహెడ్ సార్. రామ్ గారు, అక్కడ నేను ఇక్కడ నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, ఒకటి గుర్తు చేద్దాం తలుచుకున్నాను, బర్డ్స్ అనేవి ఎవాల్వ్ అవ్వకముందే మొట్టమొదటిసారిగా గాలిలో ఎగరగలిగిన జీవులు ఏవైనా ఉన్నాయంటే, అంటే ఇన్సెక్ట్స్ ని వాటిని పక్కన పెడితే జంతుజాతికి చెందిన జీవులు ఏవైతే గాలిలో ఎగరగలిగాయో అవి బర్డ్స్ కాదు, టెరోసర్స్ అని డైనోసర్స్ ఫ్యామిలీకి చెందినవి ఒక రకమైన. ఇప్పుడు ఈవెన్ జురాసిక్ పార్క్ సినిమా వంటి సినిమాల్లో చూస్తే కొన్ని రకాల డైనోసర్స్ గాల్లో ఎగురుతూ చూపిస్తారు మనకి. ఇవి మనం ఏమనుకుంటాం అంటే పక్షులేమో అప్పుడున్న పక్షిజాతికి చెందినవేమో అనుకుంటాం, కానీ అవి పక్షిజాతి కాదు. వీటికి తర్వాత పరిణామం చెందిన పక్షులకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి ఈ భూమి మీద ఉన్న డైనోసార్స్ రకంలోనే కొన్ని రకాల డైనోసార్స్ లో జరిగిన మార్పుల కారణంగా ఈ బర్డ్స్ అనేవి తర్వాత కాలంలో పరిణామం చెందాయి. అయితే దానికి ముందు ఈ టెరోసార్స్ అనేవి ఫస్ట్ యానిమల్స్ టు ఫ్లై, ఇవి సుమారు 220 మిలియన్ సంవత్సరాల క్రితమే ఇవి పరిణామం చెందటం, ఆల్మోస్ట్ గ్లోబ్ అంతటిని ఇవి గాల్లో చుట్టటం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. అయితే వీటి సైజ్ చూసుకుంటే ఓన్లీ ఒక రకమైన సైజ్ ఉన్న టెరోసర్స్ మాత్రమే కాదు, ఒక చిన్న స్పారో, మనం పిచ్చుకలు చూస్తాం కదా, అంత సైజు నుంచి ఇది ఎంత పెద్ద అంటే, మీరు ఇందాక చెప్పినట్టు బోయింగ్ అంటే ఒక ఫైటర్ జెట్ ప్లేన్, ఒక రెక్క ఇటువైపు నుంచి రెండో రెక్క వరకు పరిమాణం చూసుకుంటే ఒక ఫైటర్ ప్లేన్ కున్నంత వైశాల్యం ఉండి
అంత పెద్ద సైజ్ తో కూడా ఉండే, అంటే పలు రకాల సైజెస్ లో కూడా ఇవి జీవించడం అనేది జరిగింది. వీటిల్లో జరిగిన ముఖ్యమైన మార్పు ఏంటంటే, పక్షుల్లో సాధారణంగా మనం చూసేది మూడు వేళ్ళు మాత్రమే చూస్తాం. ఒకటి వెనకాల చిన్నగా ఉంటుంది, మూడు కింద వాటికి సపోర్ట్ బేస్ గా ఫామ్ అయ్యి ఉంటాయి. సో ఇవే డైనోసర్స్ లో కూడా ఎక్కువగా ఉండటం అనేది చూస్తాం. అయితే ఈ టెరాసర్స్ లో ముఖ్యమైన మార్పు ఏంటంటే, అప్పటి వరకు ఉన్న రెప్టైల్స్ లో ఐదు వేళ్లలో ఒక వేళ్ళు మాత్రమే ఇవి లాస్ అవ్వడం జరిగింది. మిగతా మూడు వేళ్లలో ఒక వేలు మాత్రం పొడవు అవ్వటం, అది పొడవు అయ్యి మిగతా మూడు పైభాగంలో ఉండిపోవటం చిన్న సైజ్ లో, ఆ ఒక్క వేలు మాత్రమే తన బోన్ అది పెద్దగా చేసుకుంటూ, అంటే పరిణామ క్రమంలో కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఆ ఒక్క వేలు పొడవు అవడం కారణంగా దానితో పాటు ఆ స్కిన్ కూడా, ఇప్పుడు ఆ టెరాసర్స్ లో చూసేది ఫెదర్స్ గాని లేకపోతే రెక్కగా ఫామ్ అయిన భాగం కాదు, తన బాడీలో ఉన్న ఆ స్కిన్ అనేది ఒక సన్నని లేయర్ గా ఫామ్ అవటం, ఈ పొడవు అవుతున్న బోన్ కి ఆధారంగా అవి విచ్చుకోవటం కారణంగా అవి ఎగరగలిగే శక్తిని అనేది తెచ్చుకోగలిగాయి. అయితే బర్డ్స్ అనేవి ఎట్లా ఫామ్ అయ్యాయి అంటే, ఇందాక చెప్పినట్టుగా నేను బర్డ్స్ డైనోసార్స్ నుంచే వచ్చాయి అంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగించే అంశం అది. ఇప్పుడు మనం చూస్తున్న సుమారు 10,000 రకాల డిఫరెంట్ స్పీసీస్ బర్డ్స్ లో చూస్తాం. చాలా వరకు చాలా అందంగా పలు రకాల జాతులకు చెందినవి, అనేక రకాల ఈ వాతావరణపు కండిషన్స్ లో ఇవి బ్రతకగలుగుతాం. ఇటు కోల్డ్ టెంపరేచర్స్ నుంచి వార్మ్ టెంపరేచర్స్ కానీ లేదంటే టెంపరేట్ క్లైమేటిక్ కండిషన్స్ లో కూడా ఇవి బ్రతకగలుగుతున్నాయి అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది మనం చూసుకోవాలి. డైనోసార్స్ లో రెండు రకాల డైనోసార్స్ గా తర్వాత కాలంలో పరిణామం చెందడం చెందుతూ నాన్ ఏవియన్ డైనోసార్స్, ఏవియన్ డైనోసార్స్ అనగా ఇవి రెండుగా డైవర్జ్ అవడం అనేది జరిగింది. ఈ నాన్ ఏవియన్ డైనోసార్స్ అనేవి తర్వాత కాలంలో ఈ పరిణామ క్రమంలో జరిగిన మార్పుల కారణంగా చనిపోవడం అంతరించిపోవడం జరిగితే, ఏవియన్ డైనోసార్స్ కి చెందిన కొన్ని రకాల డైనోసార్స్ నుంచి ఆ బ్రతికిన డైనోసార్సే తర్వాత కాలంలో వాటి పరిమాణం చిన్నదిగా చేసుకుంటూ అవి ఎగరగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఏవియన్ డైనోసార్సే ఇప్పుడు ఏవియన్ జాతికి చెందిన బర్డ్స్ గా పిలువబడుతున్నాయి. సో వీటిని మొట్టమొదటిసారిగా 1875లో ఒక ట్రాన్సిషన్ పీరియడ్, ఇందాక మీరు చెప్తున్న యానిమల్ ఇదే ఆర్కియోప్టెరిక్స్ అనే ఒక డైనోసార్ కి సంబంధించింది. ఇది ట్రాన్సిషనల్ యానిమల్. ఈ ఆర్కియోప్టెరిక్స్ ఫాసిల్స్ దొరికిన తర్వాత జర్నీలో దీన్ని పరీక్షించగా వాళ్ళు ఆ ఫాసిల్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇటు డైనోసార్ కి సంబంధించిన తన బాడీ స్ట్రక్చర్ ని కలిగి ఉంటూ తన చుట్టూ అంటే ఫోర్ లిమ్స్ కి ముందు ఉన్న చేతులకి చాలా పెద్దగా ఉన్న బ్లేడ్ లైక్ ఫెదర్స్ లాంటివి ఫామ్ అవటం, ఆ వాటి చుట్టూ అవి రెక్కలుగా ఏర్పడినట్టుగా ఛాయలు వాళ్ళకి కనపడడం, వీటితో పాటు ఈ డైనోసార్స్ యొక్క తోక భాగం చూసుకుంటే చాలా పొడవుగా ఉంటుంది, వాటి ఫాసిల్స్ కూడా అక్కడే దొరకడం కారణంగా ఇది డైనోసార్ జాతికి కూడా చెందింది. ఇటు రెండు రకాల ఇటు బర్డ్స్ కి ప్లస్ డైనోసార్స్ లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఈ ఆర్కియోప్టెరిక్స్ అనే ట్రాన్సిషనల్ ఆర్గానిజం లో డైనోసార్ లో వీళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదే మెయిన్, అంటే ఈ ఆర్కియోప్టెరిక్స్ అనేది ఆన్సెస్టర్ గా తర్వాత కాలంలో వచ్చే పక్షి జాతులకి ఉపయోగపడ్డాయి, అంటే ఇదే పరిణామం చెందాయని వీళ్ళు అవగాహనతో రావటం జరిగింది. ఇది ఎప్పుడు, ఒక 150 మిలియన్ సంవత్సరాల క్రితం. సో దీన్ని బేస్ చేసుకున్న తర్వాత ఈ థెరాపోడ్స్ నుంచి మానిరాప్టెరన్స్ అని తర్వాత కాలంలో పరిణామం చెందిన ఒక రకమైన డైనోసార్. సో దీని నుంచి అవి 65 మిలియన్ సంవత్సరాలకు వచ్చేటప్పటికి వాటి పరిమాణం అనేది తగ్గుతూ రావటం, ఈ దొరికే ఆహారం మీద ఆధారపడుతూ, అంటే కొన్ని రకాల పక్షి జాత ట్రాన్సిషన్ లో ఉన్న పక్షి జాతులు
ఈ విత్తనాల మీద ఆధారపడటం, లేదంటే చెట్ల బెరడ్ నుంచి కారుతున్న కొన్ని రకాల శాప్స్ అంటాం చూసారా, జిగురు లాంటివి, వాటి మీద ఆధారపడటం. కొన్ని అయితే ఏకంగా మాంసాహారాలు కూడా ఉన్నాయి. అంటే అందుకే మనం ఇప్పుడు కొన్ని రకాల పక్షుల్లో చూస్తే ఈ ఎలుకలను కానీ లేకపోతే చిన్న చిన్న జీవుల్ని కానీ తినగలిగేటువంటి మాంసాహారి పక్షులను కూడా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి రాబందులు కానీ గ్రద్ద జాతికి చెందినవి కానీ. సో ఈ వీటిని పోలి చూస్తే, అంటే వాళ్ళ ఆ పక్షుల యొక్క కాళ్ళని మీరు బోన్ స్ట్రక్చర్ ఫార్మేషన్ని మీరు గమనిస్తే, డైనోసార్ బోన్ ఫార్మేషన్ ఈ పక్షుల యొక్క బోన్ ఫార్మేషన్ ఇప్పటికీ అలాగే ఉంటుంది. మేబీ పరిమాణంలో అది సైజు వేరియేషన్ ఉండొచ్చు, కానీ నిర్మాణంలో మాత్రం ఎటువంటి మార్పు పూర్తిగా లేకుండా ఇప్పటికీ మీరు ఆ పోలినటువంటి ఆనవాళ్ళని చూస్తూనే ఉంటారు. సో ఈ బర్డ్స్ అనేవి డైనోసార్స్ నుంచి పరిణామం చెంది వచ్చాయి అనడానికి అవి ప్రత్యక్షంగా మనకి కనపడే ఆనవాళ్ళు అన్నమాట. సార్ ఇప్పుడు మరి మనం బర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం, డైనోసార్స్ బర్డ్స్ గా ట్రాన్సిషన్ గురించి మాట్లాడుకున్నాం. మరి చివరి దశ మెజోయిక్ ఎరాలో అండ్ వాట్ వాజ్ అంటే ద స్టేజ్ ఆఫ్ డైనోసార్స్ ఇన్ దిస్ ఏజ్, అంటే ఎట్లా ఉన్నాయి, అలాగే కేటి ఎక్స్టెన్షన్ అంటే మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనం డైనోసార్స్ కి ఏమైనాయి, కేటి ఎక్స్టెన్షన్ లో అలాగే క్రిటేషియస్ పీరియడ్ ఎలా అయింది, ఎలా ఎండ్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ అసలు కేటి ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, అది మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. అసలు ఈ కేటి ఎక్స్టెన్షన్ ఐడెంటిఫై ఎలా చేశారు, వాట్ లెడ్ టు దిస్ ఐడెంటిఫికేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ దట్ ఆల్వరేజ్ ఫ్యామిలీ ప్లేడ్ ఇన్ దిస్ ఐడెంటిఫికేషన్. ఇది క్రెటేషియస్ పీరియడ్ అనేది మీసోజోయిక్ ఎరాలో లాస్ట్ పీరియడ్, 145 మిలియన్ సంవత్సరాల నుంచి 65 మిలియన్ సంవత్సరాల వరకు. సో ఈ మధ్య కాలంలో జరిగిన భౌగోళిక మార్పులతో పాటు కొన్ని రకాలైన మార్పుల్ని ఈ కేటీ బౌండరీలో గమనించడం జరిగింది. కేటీ బౌండరీ అంటే కే స్టాండ్స్ ఫర్ క్రెటేషియస్, టీ స్టాండ్స్ ఫర్ టెరెస్టరీ. అంటే నెక్స్ట్ వచ్చే మీసోజోయిక్ ఎరా తర్వాత నెక్స్ట్ వచ్చే సీనోజోయిక్ ఎరాలో మొదటి భాగం టెరెస్టరీ అంటారు. అంటే మన మానవాళి మనుగడ మొదలవ్వక ముందు వరకు మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మొదలవ్వక ముందు వరకు ఉన్న సీనోజోయిక్ ఎరాలో టైంని టెరెస్టరీ పీరియడ్ గా పిలుస్తూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో ఏర్పడిన మార్పులకి చాలా ప్రదేశాల్లో, మనం ఇప్పుడు భూమి మీద చాలా ప్రదేశాల్లో కొన్ని రకాల జియోలాజికల్ టైం స్కేల్ ని రిప్రజెంట్ చేసే స్ట్రాటా ఫార్మేషన్ ని అబ్జర్వ్ చేస్తే, ఈ క్రెటేషియస్ పీరియడ్ ఎండింగ్ వచ్చిన కాలాన్ని అక్కడ గమనిస్తే అది చాలా వేరేగా ఉంటుంది. అంటే ఈ స్ట్రాటా మొత్తంలో చూసుకుంటే చాలా డార్క్ కలర్ బ్యాండ్ గా ఫామ్ అవటం, దానిలో ఉన్న మినరల్స్ కానీ లేకపోతే ఆ క్లే యొక్క డిపోజిషన్స్ అనేవి చాలా అరుదుగా భూమి మీద దొరికేటువంటి మినరల్స్ కి సంబంధించిన అనమాట. సో దీన్ని కేటీ బౌండరీ అంటారు. ఈ క్రెటేషియస్ పీరియడ్ అనేది అంతం అవుతున్న సమయానికి వచ్చేటప్పటికి ఈ టీరెక్స్ లాంటి డైనోసార్స్ అనేవి వాటి పరిమాణం అనేది భీకరంగా చేంజెస్ రావటం, అంటే వాటి వెయిట్ కూడా సుమారు 7 టన్నుల బరువు వరకు పెరగటం, వీటి యొక్క ప్రాబల్యం చాలా అధికంగా అవటం. అంటే ఎకో సిస్టమ్స్ రైట్ ఫ్రమ్ ఏషియా టు నార్త్ అమెరికా వరకు ఇవి అన్ని విస్తారంగా పెరుగుతూ, ముఖ్యంగా ఈ క్రెటేషియస్ పీరియడ్ లో డక్ బిల్డ్ డైనోసార్స్ వంటి రకాలు కూడా ఎక్కువ అవటం. అయితే ఈ కేటీ బౌండరీకి క్రెటేషియస్ పీరియడ్ అంతం అవటానికి కారణం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ క్రెటేషియస్ పీరియడ్ అంతం అయిన తర్వాతే డైనోసార్స్ అనేవి తుడిచిపెట్టుకుపోయాయి. సో దీని గురించి ఈ ఒక రోజులో అయిన ఎక్స్టింక్షనా లేకపోతే ఓవర్ పీరియడ్ అయిన ఎక్స్టింక్షన్ అంటారా? క్రెటేషియస్ ఎక్స్టింక్షన్ అనేది కొంచెం ర్యాపిడ్ గానే జరిగింది రాందారు. ఎందుకంటే ముందు జరిగిన, అంటే ఇది 5th mass extinction కింద చెప్తారు. ఇప్పటి వరకు జరిగిన అనేక రకాల మాస్ ఎక్స్టెన్షన్స్ లో కల్లా 5 great extinctions అనేవి ఇప్పటి వరకు మనం ఈ 3 episodes లో డిస్కస్ చేసుకున్నాం. ఈ 5 great mass extinctions లో ఈ క్రెటేషియస్ పీరియడ్ ఎండింగ్ వచ్చేసరికి
ఇది ఫిఫ్త్ మాస్ ఎక్స్టెన్షన్. సో మాస్ ఎక్స్టెన్షన్ కి కారణం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఈవెంట్. అవును, అదే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఐదులో ముందు జరిగిన నాలుగు మాస్ ఎక్స్టెన్షన్స్ కి భౌగోళికంగా జరిగిన మార్పులకు అనుగుణంగా మరింత చైన్ ఆఫ్ రియాక్షన్స్ కి తోడై ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ మిగతా ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరుగుతూ రావటం కారణంగా జరిగిన మాస్ ఎక్స్టెన్షన్స్. అయితే వాటితో పోలిక లేకుండా, అంటే వాటికి ఫిఫ్త్ మాస్ ఎక్స్టెన్షన్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నుంచి వచ్చిన ఒక మెట్యూరైట్ అనేది భూమిని ఢీకొట్టడం కారణంగా దాని తర్వాత జరిగిన ఒక కొన్ని డిస్క్రీట్ చైన్ ఆఫ్ రియాక్షన్స్ లాంటివి. అంటే ఇప్పుడు చిక్సులక్ మీటియర్ అనే ఇప్పుడు శ్రోతలు గమనించినట్లయితే చిక్సులక్ మీటియర్ అనేది చిక్సులక్ అనే ప్రాంతం విచ్ ఇస్ ఇన్ యకటిన్ పెనిన్సులా, ఇట్ ఈస్ ద పెనిన్సులా అంటే యకటిన్ ఏరియా అనమాట. అది దాన్ని అది బిట్వీన్ క్యూబా అండ్ మెక్సికన్ యకటిన్ ఏరియాకి మధ్యలో ఉన్న బే అది. ఆ ఏరియాలో వచ్చి యకటిన్ కి క్లోజ్ గా అక్కడ అంటే షాలో, అంటే డీప్ వాటర్స్ కాదు, చాలా షాలో వాటర్స్ అక్కడ 20 to 30 డిగ్రీస్ యాంగిల్ మధ్యలో ఆ యొక్క మీటర్ కొట్టడం వల్ల ఆ మీటర్ ఈజ్ ఆల్మోస్ట్ 12 miles వైడ్, 7 miles వైడ్, 12 kilometers వైడ్ ఐ థింక్. కొట్టడం వల్ల జరిగిన దానివల్ల జరిగిన భౌగోళిక మార్పుల వలన డైనోసార్స్ ఆల్మోస్ట్ ఒక 24 to 72 hours లో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. దాని కారణం ఆ మీటర్ యొక్క పరిమాణం, అది వచ్చి కొట్టిన యాంగిల్, అంటే ఆ 30 degrees పైకైనా వెళ్ళినా ఆ యాంగిల్ మిస్ అయినా ఆ ఎక్స్టెన్షన్ జరిగేది కాదు, 20 degrees తక్కువ వెళ్ళినా ఆ ఎక్స్టెన్షన్ జరిగేది కాదు. ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ గాన్ అవుట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అగైన్, అది ఇలా టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయేది. ఈ రెండిట్ల మధ్యలో ఉన్న యాంగిల్ వల్ల అది ఎర్త్ లోకి చొచ్చుకుపోయింది. అంటే ఆ షాలో వాటర్స్, అంటే ఇంకా వాటర్స్ ఇంకా అక్కడ డీప్ గా ఉంటే కూడా జరిగేది కాదు, ఒక సునామీతో అయిపోయేది. కానీ వాటర్ చాలా నాట్ ఈవెన్ 10 to 15 meters లోతు కూడా లేదు. ఆ టైంలో ఫ్లోరిడా అనేది కూడా వాటర్ కిందే ఉంది, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 66 to 65 millimeters ago. దాన్ని ఇందాక మన అప్పలరాజు గారు చెప్పినట్టు అది ఆ ఎక్స్టెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే దే ఫౌండ్ అవుట్ దట్ బ్యాండ్, అది యూరోప్ లో ఐడెంటిఫై చేశారు, నార్త్ అమెరికాలో ఐడెంటిఫై చేశారు, చైనాలో చేశారు, జపాన్ లో చేశారు, ఆస్ట్రేలియాలో కూడా చేశారు. సేమ్ థింగ్ అపియర్డ్ ఎవ్రీవేర్, అంటే సంథింగ్ ఆఫ్ ఎ లార్జ్ స్కేల్. అంటే ఆ యొక్క మీటరైట్ కొట్టడం వల్ల 12 billion times ఆఫ్ ది హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు కన్నా పవర్ఫుల్, అంటే యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇట్ హాస్ జనరేటెడ్. ఆ టైంలో వచ్చిన ఎగ్జటా క్లౌడ్స్ కానీ ఆ టైంలో వచ్చిన ఎర్త్ క్వేక్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 11.8 రిక్టర్ స్కేల్, 11.8 రిక్టర్ స్కేల్ లో వచ్చిన ఎర్త్ క్వేక్ కొట్టిన దెబ్బకి యూ హ్యాడ్ ఎర్త్ క్వేక్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. అది ఎంత పవర్ఫుల్ అంటే మంగోలియాలో ఉన్న లేక్స్ దే బికేమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ ఇన్ 5 to 8 minutes ఆఫ్ ఇంపాక్ట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ కెటాస్ట్రఫిక్ నాన్ ఎర్త్ ఈవెంట్ దట్ హ్యాపెన్ దట్ యాక్చువల్లీ షుక్ అప్ ద వరల్డ్. అంటే చాలా మంది సైంటిస్టులు అగ్రీ అయిన థియరీ కానీ దానికి ఉన్న ప్రూఫ్లు, అంటే చాలా మంది ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు కదా, ప్రూఫ్ల కోసం కావాలంటే ఇఫ్ యూ గో టు క్యాంకోన్ అండ్ యూ హ్యావ్ ద విజిట్స్ టు కాల్ సెన్యోటీస్, అంటే సెన్యోసిటీస్ అంటే ద మీటరైట్ కొట్టినప్పుడు దాంట్లో ఉన్న శకలాలు కొన్ని భూమిలోకి చొచ్చుకుపోయి దే క్రియేటెడ్ ఎ స్పేస్ అండర్ ఎర్త్. సో 65 million years కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫార్మేషన్స్ హ్యాపెండ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వాటర్ పూల్స్ హ్యాపెండ్ ఇన్ దోస్ హోల్స్. ఇప్పటికీ మీరు ఇఫ్ యూ కలెక్ట్ ద మినరల్ దట్ మీటరైట్ హ్యాస్ లెఫ్ట్, యూ కెన్ సీ దట్ ద మినరల్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ ఎనీవేర్ ఇన్ ద ప్లానెట్ ఎక్సెప్ట్ దట్ ప్లేస్. దట్ మీన్స్ ఇట్ షోస్ the extraterrestrial event really happened. So if you take the picture of the Senyutis all across the Yucatan Peninsula, you will get a circular thing. It has a 3D mapping kuda chesaru dan already. Ante ee Senyutis, now if you go into the Senyutis you need to use oxygen cylinders, so you also need to go underwater. That's a beautiful sight to watch, and if anybody is interested in
నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, దిస్ హ్యాస్ టు బి ఆన్ ద బకెట్ లిస్ట్ ఆఫ్ యువర్ ట్రావెల్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ బి. సో అప్పలరాజు గారు నా బకెట్ లిస్ట్ లో వేసేసానండి అది. ఒకసారి ఆల్రెడీ క్యాంకున్కి వెళ్ళి దాందాకి వెళ్ళి ఆ రోజు ట్రిప్ లేకపోతే వెనక్కి వచ్చేసాను. మళ్ళా డెఫినెట్ గా మేబీ నైన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వెళ్తాను. మరి ఇఫ్ యూ వాంట్ జాయిన్ జాయిన్ మీ, ఐ వాంట్ క్రియేట్ ఎ గ్రూప్ ఆల్సో. సో అంటే ఈ యొక్క డైనోసార్స్ ఎక్స్టింక్షన్ ఓవర్ నైట్ కాదు కానీ, బట్ ఇట్ హ్యాపెన్ ఓవర్ 24 to 48 hours, 72 hours. బట్ ఈ ఇది కొట్టిన ఈ మీటరైట్ కొట్టిన సందర్భంలో వచ్చిన సునామీస్ కానీ, ఎర్త్ క్వేక్ కానీ, వల్కనో ఎరప్షన్ కానీ, ద అట్మాస్ఫియర్ గెటింగ్ యునో ద సల్ఫర్, సమ్ ఆఫ్ ద ప్లేసెస్ ద సల్ఫర్ కేమ్ అప్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ మిక్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ కింద మారిపోయి అక్కడ ఉన్న జంతువులు చచ్చిపోవటం కానీ, ద వాటర్ పూల్స్ హ్యావ్ బికమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కెటాస్ట్రఫిక్ ఈవెంట్స్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్స్ హ్యాపెన్ ఆల్మోస్ట్ ఓవర్ నైట్. అండ్ అఫ్ కోర్స్ బతుకున్నవి కూడా ఆఫ్టర్ దాట్ బికాస్ ద ఎర్త్ వాజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎట్ దట్ టైమ్, బికాస్ భూమి మీద నుంచి వచ్చిన శకలాలు, ఈ మీటరైట్ వల్ల వచ్చిన శకలాలు మళ్ళీ ఎర్త్ లోకి వెళ్ళి దే కేమ్ బ్యాక్ యాజ్ ఫైర్ బాల్స్ అండ్ బర్న్డ్ లాట్ ఆఫ్ ఫారెస్ట్, బర్న్డ్ లాట్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. సో యాజ్ వెన్ యూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మాస్ ఎక్స్టింక్షన్ అండ్ దట్ టు హ్యాపెన్ ఇన్ విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైమ్, it did not happen over a million of years of it happened only on about 72 hours, but after that water whoever survived, because that was so bad to live, only 5% of the, maybe 10% of the life has survived, and the remaining 10% which is underground or under the sea, they kind of survived. But the dinosaurs has a really bad day 65 million years ago. Sorry sir, me ఇక్కడ రెండు విషయాలు చెప్పాలండి. ఈ మెట్యూరైట్ ఇంపాక్ట్ జరగడం వల్ల ఒకటి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఇంకొకటి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. గుడ్ న్యూస్ కాదు కదా, అంటే ఈ ఇంపాక్ట్ జరగడం వలన డైనోసార్స్ అన్ని వైప్ అవుట్ అయిపోవడం కారణంగా ఈ రోజు మనం, అంటే బర్డ్స్ అనేవి ఉన్నా కూడా ప్రత్యక్షంగా డైనోసార్స్ ని చూడలేకపోతున్నామే అన్న ఉన్నా కూడా, ఈ డైనోసార్స్ అనేవి బ్రతికి ఉంటే తర్వాత కాలంలో మ్యామల్స్ అనేవి వచ్చిండేవి కాదు, ఆ వాటి నుంచి మన వంటి మనుషులు కూడా వచ్చిండేవారు కాదు. సో అది ఒక విధంగా మనకి జరిగిన ఒక మంచిదనే చెప్పాలి. అంటే డైనోసార్స్ ఉంటే కనుక మనం కూడా ప్యారలల్ గా, ఒకవేళ కొన్ని డైనోసార్స్ ఉన్నా కూడా టీరెక్స్ లాంటివి కానీ వెలాసిరాప్టర్స్ ఫెరోషియస్ బతుకుంటే కనుక అవి మనల్ని వేటాడి వెంటాడి తినేసేవి సార్. వాటికి సివిలైజేషన్ ఉండేది కాదు, వాటికి సివిలైజేషన్ ఉండేది, వాటి సివిలైజేషన్ లో మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయ్యేవాళ్ళం. ఎగ్జాక్ట్ గా అండి, అంటే అప్పుడున్న ఎకలాజికల్ కండిషన్స్ లో దే ఆర్ ద టాప్ ఆఫ్ ది ఫుడ్ చైన్, దే ఆర్ ద లీడర్స్ కదా. ఇప్పుడు మిగతా అన్ని ఫుడ్ గానే ఉండేది. మనం వాటికి ఆహారంగా ఉండేవాళ్ళం. సో అటువంటి 10 kilometers డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ అనేది ఇంపాక్ట్ చూపించడం వల్ల, ఇందాక మీరు చెప్పినట్టుగా 11.1 రిచర్ స్కేల్ మీద ఉన్న ఎర్త్ క్వేక్ అనేది 11.8 గురు గారు, 11.8 ఇట్సెల్ఫ్ ఇస్ ఎ లాట్. 11.8 అయ్యేసరికి టెక్టానిక్ ప్లేట్స్ లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ నుండి షేక్అప్ చేసి లోపల ఉన్న వల్కనస్ అన్నింటిని ట్రంబ్, ది కైండ్ ఆఫ్ they made them active, they poured volcano, they poured lava into the air, okay, ash, lava, everything. I mean cheppe kada, the ramgar crater yokka impact anedi 20 kilometers depth mariyu 150 kilometers vaisalyam kaligi untad antaru kada. Avunandi, ante ippudu aa depth ki ippudu akkada 12 meters minchi water ledhu. So అందుకని చెప్పి వెన్ ఇట్ హిట్, ఇట్ హిట్ ద ఇంపాక్ట్ వాస్ సో హ్యూజ్. అంటే ల్యాండ్ మీద జరిగితే ఇంకా ఎక్కువ ఉండేది, బట్ ఏమైందేసరికి ఇది ఓషన్ కదా, ల్యాండ్ మీద జరిగితే మీకు ఈ యొక్క ఈ సునామీలు వచ్చేవి కాదు. ఓషన్ అయ్యేసరికి ఇట్ ఇట్ షుక్ అప్ ద ఎంటైర్ ఓషన్. వి డివైడ్ ద ఓషన్ ఇన్ టు నేమ్స్ నేమ్, బట్ ఓషన్ ఇస్ ఓన్లీ వన్ ఓషన్. వి డివైడెడ్ బేస్డ్ ఆన్ ద ఏరియాస్
మీకు ఎందుకంటే ఒక క్రస్ట్ ఒక ట్రఫే ఉంటుంది, ఒక ఆటు ఒక పోటే ఉండేది, ఇది ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇదేం చేసింది, ఇట్ కిక్డ్ అవుట్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ద ఓషన్, ఇట్ రిపుల్ ద ఓషన్స్, ఐ మీన్ ఆల్మోస్ట్ 100 feet హై ఉన్న సుమా వేవ్స్ వచ్చినాయి, అండ్ ఇట్ ఆల్సో హిట్ ద ఎర్త్, రెండు ఒకేసారి జరిగినాయి. అది కంప్లీట్ గా 100 meters డీప్ ఉన్న ఓషన్ లో పడినా పర్లేదు, లేకపోతే కంప్లీట్ గా ల్యాండ్ మీద పడినా పర్లేదు, ఆ యొక్క కాంటిని ఒక్కటే ఎఫెక్ట్ అయ్యేది. కాకపోతే మనకి మోస్ట్ లైక్లీ వీ షుడ్ హావ్ సీన్ సమ్ ఎర్త్ క్వేక్స్, బట్ సునామీస్ వచ్చేవి కాదుగా. అంటే ఇటువంటి భౌగోళికమైన మార్పులతో పాటు ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరగడం వల్ల వాటి డెబ్రిస్ అనేది డిపాజిట్ అయ్యి ఈ కేటీ బౌండరీ ఫామ్ అయిందని అంటారు కదా. ఈ కేటీ బౌండరీ ఇందాక మీరు చెప్పారు ఆల్వరేజ్ వంటి వాళ్ళు, సో వీళ్ళలో అంటే మనం వీళ్ళ గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి ముగించే ముందు. వీళ్ళలో వాల్టర్ ఆల్వరేజ్ అనే జియాలజిస్ట్ ఆయన, ఈయన 1981 ఇటలీలో ఈ కేటీ బౌండరీని పరీక్షించగా ఈయనకి కొన్ని రకాల నాన్ రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇరీడియం వంటి ట్రేసెస్ ఈయనకి ఈయన ఎగ్జామిన్ చేయగా తెలుసుకున్నారు. సో అయితే ఈయన జియాలజిస్ట్ కావటం కారణంగా ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చి ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చి ఆయన తండ్రి గారైన లూయి ఆల్వరేజ్, హీఈస్ ఎ నోబెల్ లారెట్ ఎస్ వెల్, ఆయన ఆస్ట్రోఫిజిసిస్ట్. సో ఈయనకి న్యూక్లియర్ ల్యాబొరేటరీకి యాక్సెస్ ఉండడం కారణంగా ఈయన ఈ లూయి ఆల్వరేజ్ ని కాంటాక్ట్ చేయగా ఆయన మరిన్ని పరీక్షలు చేశారన్నమాట ఈ కేటీ బౌండరీకి దగ్గర కలెక్ట్ చేసిన ట్రేసెస్ మీద. సో ఆయన యాక్చువల్ గా ప్రపోజ్ చేశారు ఈ ఒక 10 kilometers డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ ఒకటి వచ్చి డీకోట్ ఉండొచ్చు, దాని కారణంగానే ఈ కేటీ బౌండరీ అనేది ఫామ్ అయింది, ఈ కేటీ బౌండరీ క్రెటేషియస్ పీరియడ్ ఎండింగ్ కి డేటింగ్ అవటం కారణంగా మేబీ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్లనే డైనోసార్స్ అనేవి చనిపోయాయి అనేది ఈయన ఒక అంచనాకు వచ్చి పబ్లిష్ చేయడం జరిగింది పేపర్ కూడా. అయితే అంటే మనం మన ప్రోగ్రామ్ చివరికి వచ్చేసామండి, మళ్ళా అంటే దీని గురించి కొద్దిగా మనం వచ్చే వారం కూడా డిస్కస్ చేద్దాం. తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమంలో ది ఆరిజిన్ సిరీస్ కింద ది ఎండ్ ఆఫ్ క్రిటేషియస్ పీరియడ్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నాం. మనం డాక్టర్ అప్పలరాజు జగ్గిపల్లి గారు మనతో పాటు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆర్జీ రామ్ గంగరాజు. మళ్ళీ వచ్చే వారం మా ఇదే ఆరిజిన్ సిరీస్ లో ది రైజ్ ఆఫ్ మ్యామల్స్ దాని గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు డాక్టర్ గారు ఉంటారు. అప్పటిదాకా మా ఇద్దరి దగ్గర నుంచి శ్రోతలకు సెలవు. నమస్తే అండి. నమస్కారం.